ఇస్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఆయన చేసిన మేళ్లను మరచిపోయారు ఆయనకిష్టం లేని పనులు చేయసాగారు ఆయనకు కోపం తెప్పించారు అందుచేత ఆయన వారిని కనాను రాజైన యాబీను చేతికి అప్పగించాడు అతని సేనాధిపతి పేరు సిసేరా అతనికి తొమ్మిది వందల ఇనుపరతములున్నవి అతని పేరు వింటేనే శత్రువులు భయంతో వణికిపోయేవారు అతడు ఇరవై సంవత్సరాల పాటు ఇస్రాయేలు ప్రజలను ఎన్నో బాధలకు గురిచేశాడు అందువల్ల ఇస్రాయేలీలు దేవునికి దీనంగా మొరపెట్టారు ఆ కాలంలో ఇస్రాయేల్ ప్రజలకు దెబోరాను ప్రవక్తి న్యాయాధిపతిగా ఉండేది ఆమె రామాకు బేతేలుకు మధ్య ఉన్న దెబోరా సరళ వృక్షం క్రింద ప్రజలకు న్యాయం చెప్తూ ఉండేది ఆమె కెదేశులో ఉంటున్న అభినోయము కుమారుడైన బారాకును పిలిపించింది నీవు పదివేల మంది సైనికులతో వెళ్లి సిసేరాతో యుద్ధం చేయి యహోవా నీకు తప్పక విజయం లభింపజేస్తాడని చెప్పింది అందుకు బారాకు నేను సిసేరాతో యుద్ధం చేయడానికి సిద్ధమే అయితే నీవు కూడా నా వెంబడి రావాలి అని అన్నాడు దెబోరా అంగీకారం తెలిపి ఇలా అన్నది నేను నీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాను జరగబోయే యుద్ధంలో నీవు గెలుస్తావు కానీ ఎహోవా సిసేరాను ఒక స్త్రీకి అప్పగించబోతున్నాడు అతన్ని చంపిన ఘనత నీకు దక్కదు బారాకు పదివేల మంది సైనికులతో యుద్ధానికి వెళ్లాడు అతని వెంట దెబోరా కూడా వెళ్ళింది బారాకు తాబోరు కొండ మీద తన సైన్యంతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు ఈ సంగతి తెలిసిన సిసేరా అక్కడికి వెళ్లాడు అతడు బారాకును చాలా సునాయాసంగా ఓడిస్తాననుకున్నాడు కాని ఎహోవ శిశేర సైన్యాన్ని కలవరపరిచాడు కనుక అతని సైనికులందరూ చంపబడ్డారు అతడు కాలినడకన పారిపోయాడు పారిపోయి హెబేరు భార్య అయిన యాయేలు గుడారంలో దాక్కున్నాడు యాయేలు అతన్ని ఆదరించింది అతనితో మంచిగా మాట్లాడింది అతని ఆకలి తీర్చడానికై ఒక పాలబుడ్డీని ఇచ్చింది ఎవరైనా శత్రువులు వస్తే నీకు తెలియజేస్తానని చెప్పి గుడారపు ద్వారం దగ్గర నిలబడింది సిసేర యాయేలును ఆమె మోసపు మాటలను నమ్మాడు పాలు తాగి హాయిగా నిద్రపోయాడు ఆమె చేతిలోనే తన చావు ఉందని ఊహించలేకపోయాడు ఇదే మంచి అవకాశం అనుకున్న యాయేలు ఒక పెద్ద మేకును సిసేర కనతలో నుండి నేలకు దిగునట్లుగా కొట్టింది సిసేర గాఢ నిద్రలోనే శాశ్వత నిద్రలోనికి వెళ్లాడు ఈ విధంగా దెబోరా ద్వారా దేవుడు పలకించిన మాటలు నెరవేరాయి బారాకు సిసేరా కోసం వెతుకుతున్నాడు యాయేలు అతనికి ఎదురు వెళ్లి నీవు వెతుకుతున్న మనిషి నా గుడారంలో ఉన్నాడు చూపిస్తాను రా అని చెప్పింది బారాకు ఆమె గుడారంలోనికి వెళ్లి చూస్తాడు సిసేరా రక్తపు మడుగులో చచ్చిపడి ఉన్నాడు దెబోరా బారాకు చాలా సంతోషించారు యహోవాకు స్థుతి కీర్తనలు పాడారు కొన్ని సంవత్సరాల తర్వాత ఇస్రాయేలీయులు కనాను రాజైన యాబీనును కూడా ఓడించి సంహరించారు నలభై సంవత్సరాల పాటు దేశం సుఖశాంతులతో తులతోగింది పిల్లలు దేవుడు తన బిడ్డల ప్రార్థన ఆలకిస్తాడు వారి కష్టాలను తొలగిస్తాడు ఆయన తన ప్రవక్తల ద్వారా ప్రకటించిన మాటలు తప్పకుండా నెరవేరుతాయి దేవుడు కొందరిని తన సాధనములుగా వాడుకుంటాడు ఆయన బారాకును తన సాధనంగా వాడుకున్నాడు దేవుణ్ణి నమ్మిన వారికి విజయం సుఖ సంతోషాలు తప్పక లభిస్తాయి దెబోరా మాత్రమే బైబిల్లో ఉన్న ప్రవక్తి కంఠత వాక్యం యహోవాను స్థుతించుడి మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది కీర్తనల గ్రంథం నూట నలభై అధ్యాయం మొదటి వచనం పిల్లలు మీకొక ప్రశ్న బారాకు ఎన్ని వేల మంది సైనికులతో యుద్ధానికి వెళ్లాడు